కాకినాడ జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ ఆరోగ్యకర పోటీ తత్వాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆనుమత్యాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జేఎన్టీయూ పూర్వ విద్యార్థి అయిన తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం హార్డ్ వర్క్ అని, పిల్లలు కష్టపడి చదివి మంచి స్థానంలో నిలవాలని సూచించారు. అభివృద్ధి పరచడం, అలాగే విద్యా విషయాల్లో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఆయన ప్రత్యేక శ్రద్ధ కనపరిచి ఈ అవార్డులు కూడా ప్రదానం చేస్తే మరింత విద్యార్థుల్ని ఉత్తేజపరిచి కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా అటువంటి స్కూల్స్ నుంచి మేము అందరం కూడా ఈ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ నేను జేఎన్టీయూలోనే ఆ స్టేజ్కి వచ్చి ఉన్నత విద్యను అభ్యసించి ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే అదంతా కూడా ఓన్లీ హార్డ్ వర్క్. మీరందరూ కూడా తోటి మంచి సైంటిస్టులు కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఎదిగి ఎంతో మన దేశానికి మన రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మన జగనన్న గారు ఇచ్చేటువంటి తోడినందరినీ కూడా మీరు వాడుకుని ముందుకు ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.